वेलकम बैक टू टीवी एट वैजाग्। विशाखपट्नं जिल्लालो करोना कलकलं रेपुतोंदी। राष्ट्रंलोने अत्यधिकंगा चित्तूरुलो 175, गत 24 गंटल्लो नमोदय्यायि। विशाखपट्नंलो 174 केसुलु नमोदय्यायि। अयिते टोटल्गा याक्टिव केसेस चूस्ते राष्ट्रंलोने प्रथम स्थानंलो 771 केसुलतो विशाखपट्नं मोदटि स्थानंलो उंदी। ఈ విధంగా చూస్తే చుట్టుపక్కల జిల్లాలో శ్రీకాకుళంలో 32, విజయనగరంలో 37, ఈస్ట్ గోదావరిలో 78, వెస్ట్ గోదావరిలో 35 ఉండగా కేవలం ఒక విశాఖపట్నంలోనే గడచిన 24 గంటల్లో నమోదైన కేసులు చూస్తే 174 కేసులు ఉన్నాయి। నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఈ రోజు కొత్తగా 4 కోవిడ్ పాజిటివ్ తో రిజిస్టర్ అయ్యి ఆసుపత్రికి జాయిన్ అయ్యేందుకు వచ్చారు। ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ ఉద్యోగికి అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చి తన తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించినందుకు తల్లిదండ్రులతో కలిపి ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు। దీంతో ఆ ఏరియా ఆసుపత్రిలోని ఆందోళన మొదలయ్యాయి। ఏదేమైనప్పటికీ విశాఖ జిల్లా కేంద్రంలో కూడా ఒక ఐఏఎస్ అధికారికి మరొక వైద్య శాఖలో కీలక ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది। అది ఏది ఏమైనప్పటికీ అటు అధికారులను గాని ఇటు డాక్టర్లను గాని తిట్టకుండా కొద్దిగా జాగృతలు వహించాలని టీవీ 8 ద్వారా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం। ఈ మేరకు ప్రస్తుతం మనతో నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మి మరికొన్ని సూచనలు చేస్తున్నారు, సూచనలు విందాం। థాంక్యూ టీవీ 8 వైజాగ్। ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం అందరం చూసాం। సో అలాంటి భయంకర పరిస్థితులు మరి మళ్ళీ రాకుండా కోరుకుందాం। ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా మళ్ళీ విజృంభిస్తుంది అన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు। దానికి కారణం ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో కేసులు నమోదవడం। ప్రజలందరికీ నేను ఒకటే వినిపించుకుంటున్నానండి, మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, ఈ నియమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ వారి యొక్క దినచర్యలో భాగంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను। అదేవిధంగా జనసమూహాలు ఎక్కువ ఉండే ప్రదేశాలకి ఎంత తక్కువగా వెళ్తారు మంచిది, అత్యవసరం తప్పించి మిగిలిన విషయంలో కొంచెం దూరంగా ఉండండి। అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే ప్రదేశాల నుంచి కానీ ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ వస్తే వారికి కనీసం 2-3 రోజులైనా క్వారంటైన్ చేయించండి। చిన్నపిల్లల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను। దయచేసి ప్రజలందరూ గమనిస్తారని తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।